హలో అండి, నమస్తే. ఈరోజు మనం శారీలో మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్తో అందమైన బేబీ ఫ్రాక్స్ ఎలా కుట్టుకోవాలో తెలుసుకుందాం. ఈ బ్లౌజ్ పీస్లో ఎక్స్ట్రా ఇట్లా బోర్డర్ ఉంటుంది కదండి, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు దాన్ని నేను కట్ చేస్తాను. ఇక్కడ డిజైన్ వచ్చింది కదండి, దాన్ని నేను పైన పార్ట్గా తీసుకుంటాను. దీన్ని వచ్చేసి 11.5 inches పొడవు వెడల్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ ఉంచుకొని 2 inches నెక్ పెడుతున్నానండి. తర్వాత 1 inch ఎక్స్ట్రా మనకి షోల్డర్ కోసం అని చెప్పేసి పెట్టుకుంటున్నాము. నెక్ డౌన్ వచ్చేసి 2.75 inches పెట్టుకుంటున్నాము. నేను వీ నెక్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి 3 inches తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 inch పెట్టుకుంటున్నానండి ఆర్మ్ రౌండ్ కోసం. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్ కట్టుకునే విధంగా అండి, ఎందుకంటే ఇది 2-3 months బేబీ ఫ్రాక్ కదా. ఇలా ఫోల్డ్ చేసి పైన కట్టుకోవడానికి అని చెప్పేసి ముందుగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ కుట్టుకున్న వాటిని ముందుగా మెయిన్ పీస్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు కదలకుండా ఉంటుంది. తర్వాత లైనింగ్ పీస్ వేసి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్గా ఇట్లా మనం తీసుకున్నట్టయితే మనకు ఆ కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది. ఇట్లా దీనిపైన పైన స్టిచ్ కూడా వేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1 inch కింద బోటంలో కట్ చేసుకున్నామంటే ఎక్స్ట్రాగా షేప్ మంచిగా వస్తుంది. ఇప్పుడు బోటం పార్ట్ అండి, నేను 25 inches లెంగ్త్ 2 layers అన్నమాట అండి. ఇది ఫోల్డింగ్లో ఉంది అండ్ లెంగ్త్ పొడవు వచ్చేసి 11 inches తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని కుచ్చుగా కుట్టుకొని మనం కింద బాటమ్ అటాచ్ చేసుకోవాలి పైన పార్ట్కి. అండ్ లైనింగ్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పల్చగా ఉంది కాబట్టి, అది కూడా కుచ్చు పోసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కుట్టిన దాన్ని కింద బోటంకి అటాచ్ చేయాలి. చేసిన తర్వాత రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి రివర్స్లో
జాయిన్ చేసుకోవాలి. అందమైన బేబీ ఫ్రాక్ రెడీ అండి. ఇవి కట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి, ఇలా కట్టుకోవచ్చు. ఇవి వద్దు అనుకుంటే బటన్ కూడా మనం పెట్టుకోవచ్చు.